హలో నమస్తే, నేను జలేష్ వైనార్. కాదంబరి జత్వాని ముంబైకి సంబంధించిన ఒక సినీ నటి వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని కుదిపేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ వ్యవహారానికి సంబంధించి చాలా పెద్ద చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ సినీ నటిని ముంబై నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి విజయవాడలో పెట్టి హింసించింది అనేది ప్రధానంగా ఆరోపణ. సో అప్పుడు ఉన్న పోలీస్ అధికారులు ప్రాపర్గా బిహేవ్ చేయలేదు. ఆమెని ముంబై నుంచి తీసుకొచ్చి ఇక్కడ నిర్బంధించారు. ఆమెతో పాటు మొత్తం ఆమె కుటుంబాన్ని నిర్బంధించారు. సో ఆమె కొంతమంది పైన ముంబైలో పెట్టిన కేసుల్ని విత్డ్రా చేయించడం కోసం ఏపీకి సంబంధించిన పోలీస్ అధికారులు ఆమెని దారుణంగా ఇబ్బంది పెట్టారు అనేది తాజాగా ఆమె చేస్తున్న ఆరోపణ. ఆమె నేరుగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ ఈ మేరకు ఆరోపణలు చేస్తోంది. పోలీసులు కూడా కంప్లైంట్ చేసింది. విజయవాడకు సంబంధించిన విద్యాసాగర్ అనే వ్యక్తితో ఉన్న పరిచయం, విద్యాసాగర్కు సంబంధించిన ఒక భూమిని ఆమె ఇతరులకు అమ్మేందుకు ఫోర్జరీ డాక్యుమెంట్లతో ప్రయత్నం చేసింది. ఆ కారణంగా విద్యాసాగర్కు సంబంధించిన అనుచరులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెను ఇక్కడికి తీసుకొచ్చామనేది అప్పుడు పోలీస్ అధికారులుగా ఉన్న వాళ్ళు చెప్తున్నమాట. అయితే ఈ వ్యవహారంలో ఏం జరిగింది, ఈ వ్యవహారానికి సంబంధించి ఇంత చర్చించాల్సిన అవసరం ఏంటి అంటే, ఈ వ్యవహారానికి సంబంధించి ముగ్గురు ఐపీఎస్ అధికారులని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు, డిఐజీ స్థాయి అధికారులు ఉన్నారు. సో వాళ్ళని ముగ్గురిని కూడా సస్పెండ్ చేయడంతో ఈ చర్చ మరింత ఎక్కువ అవుతోంది. ఎవరు ముగ్గురు, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు, అలాగే క్రాంతి రాణా, అలాగే విశాల్ ఘన్ని, ముగ్గురిని కూడా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ముగ్గురు సస్పెన్షన్కి సంబంధించి నిర్ణయం తీసుకుంటూ జీవోలో విడుదల చేసిన సందర్భంగా దానిలో ప్రభుత్వం చెప్పిన మాట, డీజీపీ నివేదిక ఆధారంగా వీళ్ళని సస్పెండ్ చేస్తున్నాము అని. సో ఇక్కడ ఆమెని ఆంధ్రప్రదేశ్కు, విజయవాడకు తీసుకురావడానికి సంబంధించి ఇంటెలిజెన్స్ చీఫ్ ఆదేశాల మేరకు అక్కడ కేసు నమోదు కావడానికంటే ముందే ముంబైకి టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళి తీసుకొచ్చారు. అంటే ఆమెను తీసుకురావడం అనేది ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్లో భాగంగా ఆ తర్వాత ఫ్యాబ్రికేటెడ్ కేసులు ఆమె మీద పెట్టినట్లుగా కనపడుతోంది. టికెట్లు బుక్ చేయడానికి ఉపయోగించిన మనీ కూడా ఎక్కడి నుంచి ఖర్చు చేశారనే దానిపైన కూడా కాన్స్పిరసీ ఉంది. సో ఇంటెలిజెన్స్ విభాగం దగ్గర ఉండే సీక్రెట్ ఫండ్ నుంచి ముంబైకి టికెట్లను బుక్ చేశారు, స్పెషల్ ఫ్లైట్లను పెట్టారు అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. ఈ దీన్ని బేస్ చేసుకుని ప్రాథమికంగా ఆమె విషయంలో పోలీస్ అధికారులు దారి తప్పారు, నిబంధనలు పాటించలేదు అనే అంశానికి సంబంధించి డీజీపీ ఇచ్చిన నివేదిక మేరకు వీళ్ళు ముగ్గురిని సస్పెండ్ చేశామనేది ప్రభుత్వం చెప్తున్నమాట. సో జత్వాని, కాదంబరి జత్వాని హీరోయిన్గా సినీ నటిగా ఉన్నావిడ చెప్తున్న మాట కూడా, సో ఇక్కడ పోలీస్ అధికారులు వేధించారనే విషయాన్ని చెప్తున్నారు. సో విద్యాసాగర్ అనే వ్యక్తి తనను వేధించారనే విషయాన్ని కూడా ఆమె చెప్తూ ఉన్నారు. సో ఈ విషయానికి సంబంధించి ముగ్గురిని సస్పెండ్ చేశారు, సరే. సో మిగతా ఇది ప్రభుత్వానికి సంబంధించిన వర్షన్ అయితే, జత్వానికి సంబంధించిన వర్షన్ అయితే, ఐపీఎస్ అధికారులు ఇప్పటివరకు సస్పెండ్ అయిన అధికారులు బయటకు వచ్చి అక్కడ మాట్లాడలేదు. బట్ వాళ్ళ వర్షన్గా, సెకండ్ వర్షన్గా ఈ అంశంలో చూడాల్సింది ఏంటి అనేది ఒకసారి పరిశీలిద్దాం. సెకండ్ వర్షన్ ఏంటి, ఈ కేసుకు సంబంధించి ముంబైకి వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్కడ ముంబై పోలీసులను సంప్రదించారు. ముంబై పోలీసులను సంప్రదించి ఏ ఏరియాలో అయితే జత్వాని ఉంటారో ఆ ఏరియా పోలీస్ స్టేషన్కు సంబంధించిన పోలీసుల పర్మిషన్ తీసుకొని వాళ్ళని కూడా ఆమె ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ సమక్షంలోనే ఆమెను విచారించి వాళ్ళ అక్కడ పంచనామా చేసి ఆ తర్వాత ఆమెని విజయవాడకు తీసుకొచ్చారు. విజయవాడకు తీసుకొచ్చే క్రమంలో ముంబైకి సంబంధించిన న్యాయమూర్తి ఎదుట పంచనామాకు సంబంధించిన నివేదికను కూడా ఇచ్చి అక్కడ న్యాయమూర్తికి సమాచారం ఇచ్చి ఆయన అనుమతి తీసుకున్న తర్వాతే విజయవాడకి ఆమెను తీసుకొచ్చాము అనేది పోలీసులు చెప్తున్నమాట. సో ఎక్కడైనా వేరే రాష్ట్రానికి వెళ్ళి ఎవరైనా అరెస్ట్ చేయాల్సిన సందర్భం వస్తే, ఈవెన్ స్టేట్లో కూడా వేరే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే, ఒక ప్రాంతానికి సంబంధించిన పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ కన్సర్న్ పోలీసులకు సమాచారం, ఆ స్టేషన్కి సంబంధించిన పోలీసులకు సమాచారం ఇవ్వడం అనేది ఆనవాయితీ. అదే పద్ధతిని మేము జత్వాని విషయంలో కూడా పాటించాము అనేది పోలీసు అధికారులు చెప్తున్నమాట. కేవలం పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వడం మాత్రమే కాదు, అక్కడ జరిగిన పంచనామా మొత్తాన్ని కూడా న్యాయమూర్తికి కూడా చెప్పాము, న్యాయమూర్తి అనుమతి కూడా తీసుకున్న తర్వాత ఇక్కడికి తీసుకొచ్చాము అనేది పోలీసులు చెప్తున్నమాట. సో ఇక్కడ విచారణ చేస్తున్న సందర్భంగా ఇది జరిగిందా లేదా, అక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చారా లేదా, పోలీసుల సమక్షంలోనే ఆమె ఇంటికి వెళ్ళారా లేదా, సో ఈ మొత్తం వ్యవహారాన్ని న్యాయమూర్తికి చెప్పారా లేదా అనేది కూడా కీలకమైన అంశాలుగా ఉండాలి, కీలకమైన అంశంగా ఉండాల్సిన అవసరం ఉంది. అన్ఫార్చునేట్ ఈ కేసులో ఈ సంబంధించిన చర్చ రావట్లేదు. ఓకే, ఆమె ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది, ఆమె ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కూడా ఇక్కడ కేసు నమోదైంది, ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ ఆమెను తీసుకెళ్లి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత ఈ కేసుకు సంబంధించి మెరిట్స్, డీమెరిట్స్ ఏంటో చూసిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ఆమెకి రిమాండ్కి ఇచ్చారు. సో మ్యాజిస్ట్రేట్ ముందు వాళ్ళు చూపించిన ఆధారాలు సరైనవా కాదా, అవి సరైనవా కాదా చూసుకోకుండానే మ్యాజిస్ట్రేట్ అనుమతిచ్చారా, రిమాండ్కి ఇచ్చారా? మ్యాజిస్ట్రేట్ ఇచ్చిన రిమాండ్ మేరకు ఆమెను జైల్లో ఉంచారు, జైల్లో ఉన్నారామె, ఆమె రికార్డ్ జైల్లో ఉన్నారు. సో ఆమెను ఎక్కడో ప్రైవేట్ ప్లేస్లో బంధించి విచారించలేదు, జైల్లో పెట్టాము, మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి జైల్లో పెట్టాము,
సో ఇది లీగల్గా జరగకుండా ఇల్లీగల్గా జరిగిందని చెప్పడానికి సంబంధించిన ఆస్కారం ఎలా ఉంటుంది అనేది పోలీసులకు సంబంధించిన వర్షన్గా ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి ముంబైకి సంబంధించిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తను ఈమె బ్లాక్మెయిల్ చేస్తుంది కాబట్టి ఆ ప్రముఖ వ్యాపారవేత్త ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడు కాబట్టి సో ఆ ప్రముఖ పారిశ్రామికవేత్త జగన్మోహన్ రెడ్డి గారిని కోరారు కాబట్టి సో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సాయం చేయడం కోసం జత్వానితో ఆల్రెడీ పరిచయం ఉన్న విజయవాడకు సంబంధించిన విద్యాసాగర్ అనే వ్యక్తిని ఆమె మోసం చేసినట్లుగా ఎంతో ఫిర్యాదు ఇప్పించి ఇక్కడికి తీసుకొచ్చి ఆ తర్వాత ముంబైలో సదరు పారిశ్రామికవేత్త పైన ఉన్న కేసుని విత్డ్రా చేయించారు అనేది మొత్తం అభియోగం. ఈ అంశానికి సంబంధించి పార్షియల్గా ఇన్ఫర్మేషన్ మాత్రమే బయటకు వస్తుంది. ఇప్పుడు నేను ఈ వీడియోలో రేజ్ చేసినట్లుగా అక్కడ న్యాయమూర్తులు, ఇక్కడ మ్యాజిస్ట్రేటు వీళ్ళు కన్విన్స్ అయ్యి ఆమె ఆయన అక్కడి నుంచి తీసుకురావడానికి ఆయన అనుమతించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన రిమాండ్కి ఇవ్వడానికి అనుమతించారు. అంటే ఈ కేసులో ఈ ఆమెను అక్రమంగా ఇక్కడ తీసుకొచ్చారని ముగ్గురు ఐపీఎస్ అధికారులని ప్రభుత్వం చెప్పింది కాబట్టి వాళ్ళు చేశారని సస్పెండ్ చేశారు. సో ఈ మ్యాజిస్ట్రేట్లను ఏం చేయాలి, ఈ న్యాయమూర్తులు ఏం చేయాలి, సో వాళ్ళని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, మరి వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలా, వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం బిహేవ్ చేశారా, వాళ్ళు కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పారు కాబట్టి ఇలా బిహేవ్ చేశారా, వాళ్ళు ఏమైనా ఎవిడెన్స్ చూసారా, ఏమి ఎవిడెన్స్ చూశారు, ఫ్యాబ్రికేటెడ్ కేసులో ఒక వ్యక్తిని 20-25 రోజుల పాటు ఓ మహిళను జైల్లో ఉంచే పరిస్థితి మ్యాజిస్ట్రేట్ అనుమతితో జరిగింది అంటే వాళ్ళకు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని చెప్పి చెప్పదలుచుకున్నారా. సో తన ప్రభుత్వంలో తన కింద పనిచేసే పోలీస్ అధికారులను ముఖ్యమంత్రి ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు, చేయగలుగుతున్నారు. సో ప్రభుత్వాలు ఆ రకంగా పనిచేస్తున్నాయి, దేశవ్యాప్తంగా అదే పరిస్థితి చూస్తున్నా. బట్ మ్యాజిస్ట్రేట్లు కూడా కన్విన్స్ అయ్యి మ్యాజిస్ట్రేట్లు కూడా రిమాండ్కి ఇచ్చే పరిస్థితి ఉంది అంటే దానికి సంబంధించి ఏంటి, మరి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా, వాళ్ళని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా, వాళ్ళని కూడా అనుమానించాలనా, ఇవి కూడా ఖచ్చితంగా కీలకమైన పాయింట్స్గా ఉన్నాయి. సో ఆమెను తీసుకొచ్చేశారు, కిడ్నాప్ చేశారు, ఎత్తుకొచ్చేశారు, అర్ధరాత్రి ఆమెను ఎవరికి చెప్పకుండా ఇక్కడ కిడ్నాప్ చేశారు, పోలీసులు కిడ్నాప్ చేశారు అన్నారు. సో అక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చి తీసుకొచ్చింది కనుక నిజమైతే కిడ్నాప్ అని చేస్తూ జరుగుతున్న ప్రచారం అబద్ధం. అక్కడ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా తీసుకొచ్చింది నిజమైతే ఖచ్చితంగా ఆమెను కిడ్నాప్ చేసినట్టే భావించాలి, ఖచ్చితంగా ఆమెను హింసించినట్టే భావించాలి. సో ఇక్కడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయి మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లారు, తర్వాత జైల్లో పెట్టారు. జైల్లో కాకుండా ఆమెను ఏదో ప్రైవేట్ ప్లేస్లో నిర్బంధించారు అనేది కూడా విచారణలో నిజమైతే, నిజమని తేలితే ఖచ్చితంగా అది క్రైమ్గా భావించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులకు శిక్ష కూడా పడాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ కేసులో ఇప్పటివరకు ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న లీకుల ద్వారా, బయట తెలుగుదేశం పార్టీ మీడియాలో వస్తున్న వార్తల ద్వారా పార్షియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది. ఈ కేసులో కీలకమైన ముంబైలో పంచనామా వ్యవహారం, ఇక్కడ మ్యాజిస్ట్రేట్ రిమాండ్ వ్యవహారం అనేది కీలకంగా ఉన్నాయి. సో ఈ వ్యవహారం పైన కూడా వార్తలు బయటకు వస్తే, ఈ వ్యవహారం పైన కూడా విచారణ జరిగితే, సో జత్వానికి సంబంధించిన అంశంలో మిగతా ఏం జరిగింది అనేది బయటకు రావడానికి సంబంధించిన అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని అసలు ఏం లేదు అని తేలిగ్గా కొట్టిపారేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం లేదని తేలిగ్గా ఏ రకంగా కొట్టిపారేయగలుగుతుంది, వాళ్ళు చెప్తున్న మాట ఆమె పైన గతంలో చాలా కేసులు ఉన్నాయి, వేరే వాళ్ళని ఎవరినో బ్లాక్మెయిల్ చేసింది, ఇంకేదో చేసింది, ఇంకేది ఆమె ఇంకెక్కడో ఇంకేమో చేస్తే చేసి ఉండొచ్చు, ఆమె పైన కేసులు ఉంటే ఉండొచ్చు. ఈ పర్టికులర్ కేసులో చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్ పోలీసులు పనిచేశారా లేదా అనేది మాత్రమే చూడాలి. ఆమె పైన గతంలో ఉన్న కేసులకు ఇప్పుడు గతంలో కేసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎట్లయినా మేము తీసుకొచ్చి ఎత్తుకొచ్చేసామనేది చేస్తామంటే సమర్థించరు కదా, ఎవరు చట్ట ప్రకారం చేయాలి కదా. ఈవెన్ క్రిమినల్స్ను కూడా చట్ట ప్రకారమే విచారిస్తాం కదా, వాళ్ళకి హక్కులు ఉంటాయి కదా, వాళ్ళకి మానవ హక్కులు ఉంటాయి కదా. అలా గతంలో ఆమె పైన కేసులు ఉన్నాయి కాబట్టి ఆమె పైన కేసులున్నాయనే దుష్ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి జరుగుతోంది. సో ఈ కేసులో మిగతా అంశాలను పక్కన పెట్టి కొన్ని ఇష్యూస్ను మాత్రమే హైలైట్ చేస్తూ ఆ అధికారులపైన మాత్రమే దుష్ప్రచారం మరోవైపు నుంచి జరుగుతుంది. కానీ ఈ కేసులో కీలకమైన నేను చెప్పిన మరోసారి చెప్తున్న ఆ రెండు పాయింట్స్ ఆ లీగల్ ఆస్పెక్ట్లో కూడా విచారణ జరిగితే దీనికి సంబంధించిన నిజాలు బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఆ దిశగా జరగకుండా మీడియా ట్రయల్స్, మీడియా అడ్వకసీ పెరగడం కారణంగా కేసులు తేలకపోగా రకరకాల కాంట్రవర్సీసు, అనవసరంగా పొలిటికల్ బ్లేమింగ్ వైపే ఎక్కువ వెళ్తున్నట్టు కనబడుతుంది. సో ఈ కేసులో ప్రభుత్వం ఇంటెన్షన్ కూడా పొలిటికల్ బ్లేమింగ్గానే ఉంది అనేది అర్థమవుతుంది జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే.